టీడీపీ ఫ్యామిలీలో వారసత్వ చిచ్చు. తెలుగు రాష్ట్రాల్లో భూమా కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నంద్యాల పార్లమెంటు రాజకీయాలను 35 సంవత్సరాలుగా శాసించిన ఈ కుటుంబం ఇప్పుడు వారసత్వ పోరులో నలిగిపోతోంది. దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో మృతి చెందడంతో వారి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిల ప్రియ పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి మృతితో ఏకంగా మంత్రి అయిపోయారు. అతి తక్కువ వయసులోనే మంత్రి అవడంతో ఆమె ఆళ్లగడ్డ రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోయారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా భూమా వర్సెస్ గంగుల కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు భూమా కుటుంబం నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందుకు కారణం ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న బలమైన బంధువర్గం. ఇక చిన్న వయసులోనే ఎమ్మెల్యే మంత్రి అవడంతో అనుభవాలేమితో అఖిల ప్రియ దగ్గర బంధువులందరినీ దూరం చేసుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న భూమా నాగిరెడ్డి అన్నదమ్ములు ఇప్పుడు వేరుపడ్డారు. అఖిల ప్రియ సోదరుడు భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి, అఖిల ప్రియ ఆమె భర్త భార్గవరామనాయుడు తీరు నచ్చక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎక్కువ శాతం బంధువర్గం అనుచర వర్గం భూమా కిషోర్ రెడ్డి వెంట నడిచారు. ఇంకా చెప్పాలంటే కిషోర్ రెడ్డి తండ్రి భూమా భాస్కర్ రెడ్డి మరణించిన తరువాత భూమా నాగిరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశాడు కదా, మరి ఇప్పుడు తాము భూమా కిషోర్ రెడ్డి వెంట నడిస్తే తప్పు ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూమా దంపతులు జీవించి ఉన్నంతకాలం కిషోర్ను కూడా తమ వారసులతో సమానంగా చూశారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి తనయుడికి వయస్సు తక్కువ కావడంతో ఇప్పుడు కిషోర్ను ఈ కుటుంబం వారసుడిగా చూస్తే తప్పేంటన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు అఖిల మాత్రం తన భర్తతో పాటు తన కుటుంబాన్ని ఎంకరేజ్ చేస్తోంది. ఆమె తీరు కూడా బంధువుల్లోనే చాలా మందికి నచ్చడం లేదు. అఖిల ప్రియ భర్త వ్యవహారం నచ్చని ఆమె మరో సోదరుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఆళ్లగడ్డ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.